మనసులో రైతు ఉంటాడు. దాన్ని ఆసరా చేసుకొని కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. వైజాగ్ల కోసం రేపు 9 తారీఖు నుంచి అప్లికేషన్ ఇచ్చి 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ ఫండ్ తీసుకొని 16 తారీఖు నుంచి కొత్త వైజాగ్ల లైసెన్సులు ఇస్తారన్నాడు. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత బరితెగించి, ఎంత తాడుపోతు ప్రభుత్వం, వ్యసనపరుల ప్రభుత్వం. వ్యసనపరులను తయారు చేయడానికి రైతులు పండించిన పంట కొనుగోలు కేంద్రాలను తెరవాల్సిన ఈ ప్రభుత్వము రైతు బజార్లను బంద్ చేసి మందు బజార్లను తెరవడానికి నిస్సిగ్గుగా బజార్లో ఈరోజు వైన్ షాప్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమనుంటుందా? రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాల్సిన కొనుగోలు కేంద్రాలు మూసేసి 6500 కేంద్రాలు తెరవాల్సిన రాష్ట్ర ప్రభుత్వము వాటిని మూసేసి రైతులకు అన్యాయం చేసి ఇవాళ మందు బజార్లు నేర్పుతుంది. దానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు రైతులందరూ ఆలోచించారు. కేసీఆర్ ఆలోచన, కేసీఆర్ పరిపాలన దేనికి ప్రాధాన్యత ఉన్నది? కేసీఆర్ ప్రభుత్వంలో మద్యం షాపులు తెరవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప రైతు కొనుగోలు కేంద్రాలు తెరవడానికి ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఈరోజు కలెక్టర్ అయినా పరితగించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అయినా, ముట్టిమత్తి లేకుండా బాగోలో పడి ఉన్న కేసీఆర్ అయినా రైతు ద్రోహులే, రైతు హంతకులే. ఇవాళ రైతుల సావులు 7 సంవత్సరాలల్లా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం 7,409 మంది అధికారిక లెక్కల ప్రకారం చచ్చిపోయారు. అనధికారికంగా ప్రభుత్వం నమోదు చేయని రైతులు 40,000 మంది చచ్చిపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 40,000 మంది రైతులను బలి తీసుకున్న నరహంతకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ నరహంతక ప్రభుత్వాన్ని పాతరేసిన తప్పు లేదు. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో మత్తులో నుంచి బయటకు వచ్చి ఎంబడే రైతు కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతు పండించిన చివరి కింద వరకు కిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. తుట్టి పేరు మీద, కారు పేరు మీద క్వింటాల్కు 15 కేజీలు దండి కొడుతూ ఈరోజు రైతులకు ఉరేస్తున్న కేసీఆర్ ను శిక్షించడానికి, కేసీఆర్ మీద పోరాటం చేయడానికి మా రైతు సంఘాలు, రైతు విభాగం అధ్యక్షుడు అన్నేష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో రైతుల పక్షాన పోరాటం చేస్తుండ్రు. ఆ పోరాటాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తృతపరిచి రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది.